మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలలో సత్యేంద్రనాథ్ బోస్ ఒకరు ఆయన గణిత భౌతిక శాస్త్రాలలో విశేష గుర్తింపు పొందారు సత్యేంద్రనాథ్ బోస్ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ తో కలిసి పనిచేశారు వీరు పదార్థానికి ఘన ద్రవ వాయు ప్లాస్మా స్థితులతో పాటు ఐదవ స్థితి కూడా ఉందని దాదాపు డెబ్బై సంవత్సరాల క్రిందటే సూత్రీకరించారు అయితే దాన్ని ప్రయోగపూర్వకంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఐదున ధృవీకరించారు వారిద్దరి పేరుతోనే ఐదవ స్థితిలోని పదార్థాన్ని బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అంటారు అలాగే ప్రస్తుతం విశ్వంలో వ్యాపించి ఉన్నాయని భావిస్తున్న దైవ కణాల పరిశోధనలో కూడా సత్యేంద్రనాథ్ బోస్ గారి కృషి చాలా ఉంది విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ తో కలిసి పనిచేసిన సత్యేంద్రనాథ్ బోస్ పేరు మీదనే బోసాన్ అనే పదం పుట్టుకొచ్చింది పదార్థానికి పంచమ స్థితిని కనుగొని ప్రపంచానికి కొత్త అంశాన్ని పరిచయం చేసిన సత్యేంద్రనాథ్ బోస్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు జనవరి ఒకటవ తేదీన కలకత్తాలో జన్మించారు ఆయన తండ్రి సురేంద్రనాథ్ బోస్ ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసేవారు ఆయన తల్లి ఆమోదినీ దేవి సత్యేంద్రనాథ్ బోస్ వీరికి కలిగిన ఏడుగురు సంతానంలో మొదటివాడు ఆయన విద్యాభ్యాసం తన ఐదేళ్ల వయసులో వారి ఇంటికి దగ్గరలో ఉన్న లోకల్ స్కూల్లోనే స్టార్ట్ అయింది తర్వాత హిందూ హై స్కూల్లో తన టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ చేశారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆయన ప్రెసిడెన్సీ కాలేజ్ లో చేరారు అక్కడే బిఎస్సీ ఎంఎస్సి మిక్స్డ్ మ్యాథమెటిక్ లో పూర్తి చేశారు ప్రెసిడెన్సీ కాలేజ్ లో అప్పటికే కీర్తి ప్రతిష్టలు పొందిన జగదీష్ చంద్రబోస్ ప్రపుల్ల చంద్ర రాయ్ లాంటి మేధావులు ఆయనకు ప్రొఫెసర్స్ వారి శిక్షణలో ఆయన అత్యధిక మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేశారు అయితే అది ఇంతవరకు ఎవరు అధిగమించకపోవడం విశేషం సత్యేంద్రనాథ్ బోస్ తన ఇరవైవ సంవత్సరంలో ఉషావతిని వివాహం చేసుకున్నారు వారికి తొమ్మిది మంది సంతానం సత్యేంద్రనాథ్ బోస్ పంతొమ్మిది వందల పదహారు కల్కత్తా రీసెర్చ్ స్కాలర్ గా చేరారు ఆ రోజుల్లో ఫిజిక్స్ లో వస్తున్న డిస్కవరీస్ కి సంబంధించిన జర్నల్స్ ని స్టడీ చేసేవారు అయితే చాలా వరకు జర్మన్ ఫ్రెంచ్ భాషల్లో ఉండేవి కాబట్టి వాటిని అర్థం చేసుకోవడానికి ఆ భాషలను నేర్చుకునేవారు అప్పుడే ఐన్స్టీన్ గారు పబ్లిక్ పబ్లిష్ చేసిన పేపర్స్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చదివి ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యారు ఎంతగా అంటే అమెరికాలో ఉన్న ఐన్స్టీన్ గారి అనుమతి పొంది ఆ పేపర్స్ ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒక బుక్ పబ్లిష్ చేశారు తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఢాకా యూనివర్సిటీ లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో రీడర్ గా జాయిన్ అయ్యారు ఆ రోజుల్లో సత్యేంద్రనాథ్ బోస్ ఢాకా యూనివర్సిటీ లో రేడియేషన్ థియరీ పై ప్రసంగం చేస్తున్నప్పుడు ఫ్లాంక్స్ బ్లాక్ బాడీ రేడియే లోపం గుర్తించారు దాన్ని క్లాసికల్ ఫిజిక్స్ సహాయం లేకుండా తనదైన పద్ధతిలో సాల్వ్ చేశారు కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి అప్పట్లో తగిన టెక్నాలజీ లేదు దానిపై ఒక ఆర్టికల్ రాసి ఇంగ్లాండ్ లోని ఫిలోసాఫికల్ మ్యాగజైన్ కి పంపించారు కానీ వారు ఆ పేపర్ ని రిజెక్ట్ చేయడంతో ఆ పేపర్ ని డైరెక్ట్ గా ఆల్బర్ట్ ఐన్స్టీన్ కి పంపిస్తూ ఈ పేపర్ లో విలువైన ఇన్ఫర్మేషన్ ఉందని మీరు భావిస్తే దయచేసి జర్మన్ లోకే అనువదించి పబ్లిష్ చేయమని ఐన్స్టీన్ గారిని కోరారు అది ఎంతో విలువైన పేపర్ అని గ్రహించి పంతొమ్మిది వందల ఇరవై లో ఆ పేపర్ ని జర్మన్ లోకి అనువదించి బోస్ తరపున ప్రెస్టీజియస్ జీట్ స్క్రిప్ట్ ఫర్ ఫిజిక్స్ లో పబ్లిష్ చేశారు ఈ పరిశోధనతో బోస్ గారికి ఎంతో గుర్తింపు రావడమే కాకుండా యూరోపియన్ ఎక్స్ రే అండ్ క్రిస్టలోగ్రఫీ ల్యాబ్ లో లూయిస్ డీ మేడం క్యూరీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి మహామహులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది బోస్ గారు తనకు తెలియకుండానే కొత్త పద్ధతిలో గణాంకాలు చేస్తున్నారని ఐన్స్టీన్ గారు గమనించారు ఇదే విషయాన్ని బోస్ గారిని అడిగితే తనకు తెలియదన్నారు ఈ పద్ధతి ద్వారా ఒక బ్లాక్ బాడీ నుంచి వచ్చే రేడియేషన్ కలర్ ని బట్టి ఎంత ఎనర్జీ విడుదల చేస్తుందో చాలా యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేశారు బోస్ చేసిన ఈ గణాంకాలు ఐన్స్టీన్ గారు కనిపెట్టిన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఫోటాన్స్ ని కౌంట్ చేయడానికి సరిగ్గా సరిపోతుంది వీరిద్దరూ చేసిన ఈ గణాంకాలు బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ గా పాపులర్ అయ్యాయి తర్వాత ఇదే పద్ధతిని ఆటమ్స్ కి కూడా అప్లై చేసినప్పుడు ఒక పదార్థం ఘన ద్రవ వాయు ప్లాస్మా స్థితులతో పాటు ఐదో స్థితి కూడా ఉంటుందని వారు ఊహించారు యాటమ్స్ టెంపరేచర్ వాటి మధ్య దూరాన్ని బట్టి పదార్థం యొక్క స్థితి నిర్ధారించబడుతుంది అయితే యాటమ్స్ ని చాలా తక్కువ టెంపరేచర్ కి తీసుకెళ్లినప్పుడు అంటే దాదాపు జీరో కెల్విన్స్ కి తీసుకెళ్లినప్పుడు ఆ యాటమ్స్ క్వాంటం లక్షణాలను కలిగి ఒకే ఒక స్థితిలోకి మారిపోతాయి ఆ యాటమ్స్ అన్ని కలిసిపోయి ఒకే ఒక సూపర్ ఐటమ్ గా తయారవుతుంది దీన్నే బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అంటారు లో అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ క్రియేట్ చేయడం సాధ్యం కాలేదు కానీ అప్పటి నుండి రీసెర్చ్ కొనసాగుతూనే ఉంది చివరికి పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఐదు అమెరికాలోని కలరాడోకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ ఎన్ఐఎస్టి లో కార్నల్ విమెన్ అనే ఇద్దరు రీసెర్చర్స్ ఆ టెంపరేచర్ క్రియేట్ చేసి కండెన్సేట్ స్టేట్ ని క్రియేట్ చేశారు పంతొమ్మిది వందల ఇరవైలలో బోస్ ఐన్స్టీన్ ఊహించింది దాదాపు డెబ్బై సంవత్సరాల తర్వాత ప్రయోగపూర్వకంగా రుజువైంది దీంతో విశ్వానికి సంబంధించిన ఎన్నో చిక్కుముడులకు పరిష్కారం లభించే అవకాశం ఉంది ఈ వర్క్ కి గాను వారికి రెండు వేల ఒకటిలో నోబెల్ బహుమతి లభించింది అలాగే వీరు ప్రతిపాదించిన గణాంకాల ఆధారంగానే తర్వాత కాలంలో దైవ కణానికి సంబంధించిన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి పంతొమ్మిది వందల అరవై లో బ్రిటన్ కి చెందిన పీటర్ హిగ్స్ అనే శాస్త్రవేత్త సబ్ ఐటామిక్ పార్టికల్స్ కి మాస్ ని ఇచ్చే పార్టికల్ ఉందని అవి ఈ యూనివర్స్ మొత్తం విస్తరించి ఉన్నాయని ఒక తీరి ప్రతిపాదించారు ఆ పార్టికల్ కి హిగ్స్ బోసాన్ అని పేరు పెట్టడం జరిగింది క్వాంటం మెకానిక్స్ లో బోస్ ఐన్స్టీన్ కలిసి చేసిన పరిశోధనలే హిగ్స్ బోసాన్ పరిశోధనకు ఆధారంగా మారాయి అందుకే అటామిక్ రీసెర్చ్ లో బోస్ చేసిన సేవలకు గాను ఈ పార్టికల్ కి హిగ్స్ బోసాన్ అని పేరు పెట్టారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో స్విట్జర్లాండ్ లోని సెర్న్ చెందిన బిగ్ బ్యాంగ్ యంత్రంలో ఈ పార్టికల్ ని గుర్తించడంతో రెండు వేల పదమూడవ సంవత్సరానికి గాను ఫిజిక్స్ లో పీటర్ హిగ్స్ కి నోబెల్ బహుమతి లభి బోస్ చేసిన సేవలకు నోబెల్ బహుమతి రాకపోయినప్పటికీ ఏడు నోబెల్ బహుమతులు రావడానికి ఆయనే కారకులయ్యారు బోస్ గారికి పంతొమ్మిది వందల యాభై భారతదేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ తో ఆయన్ని సత్కరించారు మన దేశానికి విశేష సేవలు చేసిన సత్యేంద్రనాథ్ బోస్ పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి నాలుగున మరణించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు ఇన్ఫోటా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్